టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణిపై వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంతో కలిచివేశాయని శ్రీకాకుళం జిల్లా పాలకొండ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిమ్మక జయకృష్ణ అన్నారు. పాలకొండలో టీడీపీ శ్రేణుల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారించే ప్రయత్నం చేయకుండా అపహాస్యం చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ముఖ్యమంత్రి చేశామని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గండి రామినాయుడు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రిని చేశాం అని ఈరోజు ప్రతి ఒక్కరు బాధపడడం కూడా నీ పతనానికి, రానున్న ఎన్నికల్లో ఈరోజు నుంచే పునాది ఏర్పడిందని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యమంత్రిగా నువ్వు జైలుకి ఎన్నోసార్లు వెళ్ళొచ్చావు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా సరే ఆయన మీద కానీ ఆయన కుటుంబ సభ్యుల మీద కానీ ఒక్క ఆరోపణ అయినా సరే నిరూపణ చేశావా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. ఒక నిజాయితీ గల కుటుంబం, అటువంటి కుటుంబాన్ని ఈరోజు నీ తొత్తులైనటువంటి ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో తీవ్ర పదజాలంతో ఎవరూ కూడా హరిశించినటువంటి పదజాలంతో ఈరోజు విమర్శించడం చాలా అయితే బాధగా ఉంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే నేను అడుగుతున్నాను, మీ ఎమ్మెల్యేలు కానీ మీ కార్యకర్తలను కానీ